అక్కడ ఇక్కడ అని లేదు, ఎక్కడ చూసినా రజాకార్ల అరాచకాలే. సహనం కోల్పోయిన తెలంగాణ భగ్గుమంది. ఆదివాసీలు సైతం పోరుబాటు పెట్టారు. సాయుధ రైతాంగ పోరాటం మహోజ్వలమైంది. జల్ జమీన్ జంగిల్ అన్న నినాదం నిజాం గుండెల్లో రైలు పరిగెత్తించింది. రజాకార్ల అకృత్యాలతో ఆదిలాబాద్ అడవులు రగులుకున్నాయి. కుమరం భీం సారథ్యంలో ప్రజా పోరాటం ఉధృతమైంది. అది చరిత్రలో మరిచిపోలేని ఘట్టం. కుమరం పోరాట పటిమకు అర్థం పట్టే ఘట్టం. ఇప్పటికీ ఆ గుర్తులు అక్కడ చెరిగిపోలేదు, ఆ జ్ఞాపకాలు తొలగిపోలేదు. ఆ రూపమే ఇప్పటికీ మాకు ఆదర్శం అంటున్న ఏజెన్సీపై స్పెషల్ స్టోరీ. ఇది ఆసిఫాబాద్ మండలంలోని రౌటు సంకేపల్లి. గిరిజన పోరాట యోధుడు కొమరం భీం పుట్టిన గడ్డ. ఉద్యమాలకు ఊపిరిపోసిన ఊరు. నిజాం పరిపాలనను నిలదీసిన గిరిజన దండు పుట్టుకొచ్చిన ప్రాంతం. స్వయం పరిపాలన కోరుతూ రజాకాళ్లను సైతం ఎదురించి నిలిచిన ఊరు రౌటు సంకేపల్లి. కొమరం చిన్ను సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్ 22న జన్మించిన కొమరం భీం ఆదివాసీలకు ఆరాధ్య నేతగా ఎదిగాడు. అతనికి 15 సంవత్సరాల వయసులో తండ్రిని అటవీ అధికారులు కాల్చి చంపడంతో భీం కుటుంబం కేరిమేరి మండలంలోని సర్దార్పూర్కు వలసపోయింది. కాని అక్కడ కూడా రజాకార్ల దౌర్జన్యం ఆగలేదు. అరాచకాలకు అంతే లేదు. గిరిజన గూడెల్లో పడి దోచుకుపోవటం, ఆదివాసీల నుండి పన్నులు వసూలు చేయటం, పోడు కోసం అడవులను నరికితే చేతులు నరకడం వంటి అనేక అరాచకాలకు పాల్పడ్డారు. అంతేకాదు కోళ్లు మేకలను దోచుకోవటం, గిరిజన మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టడంపై భీం రగిలిపోయాడు. గిరిజన భూములను ఆక్రమించడంపై భగ్గుమన్నాడు. నిజాం పాలనలో జాగీర్దారిగా ఉన్న సిద్దికిని హతమార్చి అసోం పారిపోయాడు. కొన్నాళ్లు అక్కడే విద్యాబుద్ధులు నేర్చి తిరిగొచ్చాడు. జాతి విముక్తి కోసం జల్ జంగిల్ జమీన్ సైరన్ మోగించాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోటి ఏదైతే ఆదివాసీలకు అన్యాయము దోపిడికి గురవుతున్నారో అప్పుడు ఆ నిజాం సర్కార్కు వ్యతిరేకంగా కొమరం భీం ఆ 12 ఆదివాసీ గూడాలను చైతన్యం చేసి మరి అక్కడ జరుగుతున్నటువంటి భూ అక్రమాల దోపిడీకి వ్యతిరేకంగా మరి ఆయన మరి ఎన్నో పోరాటాలు మరి చేయడం జరిగింది. భీమిచ్చిన నినాదం ఆదివాసీ గుండెల్లో అగ్గిరాజేసింది. జోడేఘాట్, పాట్నాపూర్, బాబేఝురి, టోకెన్నా, భీమన్గొంది, నర్సాపూర్ పోరుబాట పడ్డాయి. పరాయి పెత్తనం మాకొద్దంటూ నినదించారు. 12 గ్రామాలతో స్వతంత్ర గోండు రాజ్యం కావాలని అప్పటి కలెక్టర్తో భీం చర్చలు జరిపారు. నిజాం నవాబును కలవటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నాడు. గెరిల్లా ఆర్మీని తయారు చేసి ఒక్కసారిగా విజృంభించాడు. అక్కడ నుంచి జోడేంద్రగాట్ ప్రాంతంలో పోయి పోటీ అడవి ప్రాంతంలో పోయి బతకతారని అక్కడ పోయి మామూలుగా అక్కడ పోడు వ్యవసాయంగా చేసుకుంటూ ఉంటే అక్కడ కూడా పోయి చాలా ఏదైనా హింసిస్తే ఆ హింసలను భరించలేక ఆయన ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అనుకుని ఆఖరికి ఒక సిద్ధికనే వ్యక్తి అక్కడ పెద్ద ఆయన డాంగు ఆయనను వేసుకొని లాస్ట్కు విడువు వేరే రాష్ట్రాలకి పారిపోయి కూడా అక్కడ కొన్ని ఏ విధంగా ఎట్లా నడుస్తున్నాయి అంటే అక్కడ పోయినా కూడా ఇదే విధంగా నడిస్తే వాడు ఏం మళ్ళీ తిరిగి వచ్చి పెద్ద ఉద్యమం అనేది చేసి అది ఏమన్నా ఒక మూడే అడిగిండు. మూడింటి మీద అంటే జల్ జంగాల్ జమీన్. భీం దిగిరాకపోవడంతో ఆయన హత్యకు రజాకార్లు కుట్ర పన్నారు. అప్పటికే అంతిమ పోరాటంతో అడవి మొత్తం ఎరుపెక్కింది. వ్యూహాత్మకంగా పావులు కదిపి బాబేదరి ప్రాంతంలోని భీం స్థావరంపై రజాకార్లు దాడి చేసి అతన్ని పొట్టన పెట్టుకున్నారు. భీం పోరాట ఫలితంగా ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలొచ్చాయని, హక్కులు కల్పించబడ్డాయని ఆదివాసీ నేతలు అంటున్నారు. కొమరం భీం తక్కువ వయసులోనే నిజాం ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పోరాట సైన్యాన్ని తయారు చేయడం జరిగింది. ఆ పోరాట సైన్యంతో ఒక బ్రిటిష్ నిజాం ప్రభుత్వం రాజు ఎవరైతే ఉంటారో వాళ్ళ రాజునే ఒక గడగడలాడించిన మహానుభావుడు కొమరం భీం. అప్పుడు అలా ఉన్న సైన్యానికి ఒక గూడెలో ఒక 12 గ్రామాల గూడెలను ఉన్న ప్రజలన్నీ ఆదివాసులను ఒక సైన్యంగా తెప్పించి వాళ్లకు తుపాకులతో ఉంటే మన వాళ్ళు బాణాలతో కానీ వాళ్ళకున్న మనకున్న సామగ్రితోని వాళ్ళు ఆ రోజు ఒక బ్రిటిష్ నిజాం ప్రభుత్వాన్ని ఒక విరోచిత పోరాటం ద్వారా ఈరోజు ఒకటే నినాదం చేశారు. ఆ రోజు జల్ జంగల్ జమీన్ నీటి కోసం, భూమి కోసం, ముక్తి కోసం పోరాటం అనేది చేయడం జరిగింది. ఆదివాసీలకు ఆయన ఆదర్శం, గిరిజన గూడాలకు ఆయన దైవం. తమ హక్కుల కోసం, తమ మనుగడ కోసం భీం చేసిన పోరాటం వారికి స్ఫూర్తి. అందుకే ప్రభుత్వం కూడా జోడేఘాట్లో కొమరం భీం స్మారక చిహ్నం నిర్మించింది, మ్యూజియం ఏర్పాటు చేసింది, కోట్లాది రూపాయలతో జోడేఘాటు ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. అధికారికంగా కొమరం భీం వర్ధంతిని నిర్వహిస్తోంది.